పల్లం పెసం తనవెత్తే ఆడు కేవలం రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పుకునే నడుస్తానన్న బిగ్ బాస్ షోలో మాత్రం ఇంకో వ్యక్తిగతంగా ఇంకేం లేదన్న. రైతు బిడ్డ ఎవరు కాదన్న, ప్రతి ఒక్కరుగా ఉన్నాం. రైతు బిడ్డకి పుట్టే ఈ స్థాయికి వచ్చాం, ఈ రోజుకి వచ్చాం, హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ కష్టపడి ఏదో ఉద్యోగం సంబంధించుకొని ఏదో వెనకేసుకొని ఈరోజు ఉద్యోగం పేరు చెప్పుకొని ఒక ఉద్యోగం సంబంధించి మాట్లాడతాం. ప్రతి ఒడు రైతు బిడ్డనన్న, పుట్టేవాడు ప్రతి ఒడు రైతు బిడ్డ. రైతు బిడ్డ పుట్టే మనం ఏదైనా సాధిస్తాం, ఎక్కడికి వెళ్ళగలం. అంతేగాని ఇంకేట్ లేదన్న, ఒక గ్యాంబ్లింగ్ షో ఆడుతాను పిల్ల పెసింది అంతే. ఒక గ్యాంబ్లింగ్ షో షారుగా మాట్లాడుతాను. నాగార్జునే వెనకేసుకుని ప్రతి దీనికి కూను ఒక మిరపకాయ మొక్క చెట్టు నాటేసి ప్రతి ఒక్క మాట కొను ఒక రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ. ఇంకా వేరే మాట చెప్పడం లేదు నా గురించి. ఆడు ఓన్లీ కేవలం గ్యాంబ్లింగ్ షో ఆడుతాను అన్న. ప్రతి ఒక్కరితో గ్యాంబ్లింగ్ ఓన్లీ శివాజీతో ఒక ఐక్యమత్యంగా ఫ్రెండ్షిప్ చేసి వాడు ఆడే షో ప్రతిది కోను గ్యాంబ్లింగ్ షో ఆడుతానన్న. పల్ల పెసిందని వెత్తుకోను పరం వేస్ట్ అన్నాడు. ఆడు ఫేస్ కార్డ్ చూడటం దరిద్ర అనిపిస్తున్నాను. ఎవరు రైతు పెట్టి కాదన్న, ఎవరు రైతు పెట్టి కాదు. నేను రైతు పెట్టినా, నేను సినిమా పీడికి వచ్చాను. ఈరోజు ఫైటర్ కష్టపడతాను. ఏపీ సినీ స్టంటూ ఉన్నాను, తెలుగు ఇండస్ స్టంటూ ఉన్నాను, కష్టపడి పని చేస్తాను అన్న. అదే అన్న, పళ్ళ పెసిందని వేసుకోడు. టాటర్ ఎక్కిపోయి బుర్ర చల్లుకొని ఏదో వీడియో తీసి పెడతాడన్న. అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మాది ఆంధ్ర, మాది ఆంధ్ర వైజాగ్ విశాఖపట్నం బొబ్బులి. బొబ్బులి నుంచి పొలం పని 9 రూపాయలు 15 రూపాయలు కూలికి పని చేసాం. చెరుకు గొప్పలు దెబ్బము, వరుసేను కోతకి వెళ్ళాను. పొలం పని అంత పని వచ్చావు, చెట్లు ఎక్కుతాను, అన్ని పనులు చేస్తాను. కానీ ఏం సుఖం, అవి అంతా ఉట్టిదేనన్న. ఆడు పొలం పని చేసి ఏదో గొప్పి దవ్వేసి మొక్క వేసాను, ఈ మొక్కకి నీళ్ళు పోసాను. ఎవరు చేయట్లేదన్న, ఎవరి ఇంట్లో వాళ్ళు మొక్కలు పెంచుకోవట్లేదు, నీళ్ళు పోసుకోవట్లేదు. ఎవరు పెంచకన్నా ఈ గార్డెన్ ఎంత కృష్ణకాంత్ పార్క్ ఎంత దీనిగా ఉందా, ఎవరు చేయకన్నా. ఏ నేనే చేశాను, నేనే ఏదో ఎరగదీశానంటే అందరూ పొలం పని చేసి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఏదో సింపతి కోసం బురద చల్లుకొని టాటర్ మీద నుంచి వీడియో తీసి వాళ్ళ నాన్నతో పొలంలో, మేము కూడా పొలంలోనే సద్దనం తిని వచ్చిన వాళ్ళం. ఉదయాన్నే సద్దనం తింటే మాకు హ్యాపీగా ఉంటుంది, టిఫిన్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. మేము పొలం పని చేసి వచ్చిన వాళ్ళం. కాకపోతే ఆ సింపతి కోసం ఏదో పొలం పని చేసిన అవి కష్టపడ్డాను. కింద నుంచి పైకి వచ్చిన అది ఇది అని చెప్పేశాడు అంతే. అక్కడ చేసింది ఏం లేదు, కష్టం శివాజీ బాగానే ఆడుతుంది అది. ఓకే, థ్యాంక్స్ అండి.